సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ టైప్స్ ఆఫ్ టీచర్స్ ఎలా ఉంటారో, టీచర్స్ చిల్డ్రన్తో ఎలా బిహేవ్ చేస్తారో అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఈ వీడియో చూసి మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఎస్పెషల్లీ మెయిన్ టీచర్స్ అసలు ఫీల్ అవ్వద్దు. టీచర్స్ అన్నవాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళే మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు. టీచర్స్ లేనిదే మనం ఎలా ఫ్రంట్ స్టెప్ వేయలేం కదా. సో వాళ్ళు లేకపోతే మనకి లైఫే లేదు. సో హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెకండ్ వన్ వచ్చి స్ట్రిక్ట్ టీచర్. హోంవర్క్ చేయకపోయినా లేకపోతే ఏదైనా స్కూల్కి లేట్ వచ్చినా ఇలాంటి వాళ్ళని స్ట్రిక్ట్ టీచర్ అంటారు. చిన్నప్పుడు నేను లేట్గా వెళ్ళాను. సో అప్పుడప్పుడు, రోజు కాదు అప్పుడప్పుడు. ఇది అందరికీ కామనే కదా, నేనే కాదు చాలామంది వెళ్ళినట్టున్నారు ఇలా లేట్గా వెళ్ళడం, దొరకపోవడం. సో అలాంటి టీచర్ని స్ట్రిక్ట్ టీచర్ అంటాము. ఏమైనా టైం పంక్చువాలిటీ అయినా, ఏదైనా హోంవర్క్ చేయకపోయినా, అలాంటి కేసెస్లో మనం స్ట్రిక్ట్ టీచర్ని చూడొచ్చు. థర్డ్ వన్ కదా, థర్డ్ వన్ పనిష్మెంట్ టీచర్. అమ్మో, నా వల్ల కాదు ఈ పనిష్మెంట్ టీచర్ చెప్పాలంటే. మనం ఏమైనా హోంవర్క్ చేయకపోయినా, ఏమైనా లేట్గా వచ్చినా, ఎవరితోనైనా న్యూసెన్స్ క్రియేట్ చేసినా పనిష్మెంట్ ఇవ్వడం గ్యారంటీ. హోంవర్క్ చేస్తావా? చేయలేదు టీచర్. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఫోర్త్ వన్ లవింగ్ టీచర్. ఈ లవింగ్ టీచర్లో మనం చాలా చాలా అంటే చాలా లవ్ చూస్తాం టీచర్స్లో. మనం అలా లవ్ చూస్తే ఇంకా అమ్మా చాలా బాగా చూస్తున్నారు మనల్ని టీచర్ అన్నట్టుగా మనం వెంటనే పేరెంట్స్కి వెళ్ళి అనౌన్స్ చేస్తాం, మా మమ్మీ మా టీచర్ ఇలా చాలా లవబుల్గా చూస్తున్నారు మమ్మీ నన్ను, ఇలా లవబుల్గా మాట్లాడుతున్నారు మమ్మీ అని అంటూ వాళ్ళ పిల్లలు, కిడ్స్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ వస్తారు. కేరింగ్ టీచర్. కేరింగ్ టీచర్ వచ్చేసి మనం మన టీచర్ కేర్గా చూస్తే వెంటనే ఎవరు గుర్తొస్తారు? మన మామ్ కానీ మన ఫాదర్ కానీ. సో టీచర్స్ ఉంటారు కాబట్టి పక్కనే మనకేమైనా ఇన్సిడెంట్ అయినా జరిగినా సో ఎవరు ట్రీట్ చేస్తారు అక్కడ స్కూల్లో? సో టీచర్సే కదా, సో వాళ్ళని కేరింగ్ టీచర్స్ అంటారు. సో మనమైనా వర్రీ అవినా, మనమైనా బాధపడినా, దేని గురించిన టెన్షన్ పడినా, ఎగ్జామ్స్లో ఏమైనా దిగులు చెందినా, సో వాళ్ళు మన దగ్గరకు వచ్చి కేర్ చేస్తారు. సో వాళ్ళని కేరింగ్ టీచర్స్ అంటారు. రేపు రాయు హోంవర్క్, ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేసే, ఓకేనా? లాస్ట్ ఫైనల్లీ ఫ్రెండ్లీ టీచర్
సో ఇది చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో సో అలాగే సేమ్ యాజ్ యూజువల్గా మన టీచర్స్ కూడా అలానే ఫ్రెండ్లీగా చాలా మూవబుల్గా మాట్లాడుతూ మూవ్ అవుతారు మనతో చాలా ఫ్రెండ్లీగా ఓపెన్ అప్ అవుతారు మనతో ఫైనల్లీ ఇవి టైప్స్ ఆఫ్ టీచర్స్ ఐఎమ్ సారీ టీచర్ ఎవరైనా ఫీల్ అయితే కనుక అండ్ సో రెస్పెక్ట్ ది టీచర్స్ అండ్ వీడియో నచ్చితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీకు ఏ టీచర్ నచ్చారో కూడా నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. Thank you for watching. Keep smiling. Bye-bye.